నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సచివాలయ సెక్రటరీలకు ప్రభుత్వం కేటాయించిన డ్రెస్ కోడ్ ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ चेंचिपेट केएसएम हाईस्कूल परिशीलिंचिन चेयरपर्सन सय्यद खालिद नसीम निरुपयोगंगा उन्न आरओ प्लांट विनियोगंलोकि तेवालनि मुनिसिपल इंजनीरिंग अधिकारुलकु आदेशारु ఈ నెల 18వ తేదీన జరిగిన బీనవల్లి అంజలి హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు భర్త గోపాలరావే హత్య చేసినట్లు వెల్లడించిన 3 టౌన్ సిఐ శ్రీనివాస్ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం డ్రెస్ కోడ్ తీసుకురావడం ఒక మంచి సాంప్రదాయమని ఇది ఉద్యోగుల యొక్క జవాబుదారీతనాన్ని పెంచిందని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపించిన సచివాలయ వ్యవస్థలో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీలకు డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసిన సందర్భంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు సంబంధిత సెక్రటరీలకు డ్రెస్ కోడ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని సెక్రటరీలకు డ్రెస్ కోడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమం నేరుగా అందించేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధులుగా సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న తరుణంలో వారికి ప్రభుత్వ ప్రతినిధులుగా గుర్తింపు వచ్చే విధంగా డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయడం ఒక మంచి సాంప్రదాయంగా ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు దీని ద్వారా సచివాలయ ఉద్యోగులకు తమ విధుల పట్ల మరింత బాధ్యతలు పెరిగాయని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అతిథులు సచివాలయ సిబ్బందిగా మీరు ఏ రకంగా సంతృప్తి పొందుతున్నది ఇతర సోదరులు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది నా తనాలి నియోజకవర్గానికి సంబంధించి సచివాలయ సిబ్బంది పనితీరు నాకున్న ఫీడ్బ్యాక్ 90% బాగా చేస్తున్నారని చెప్పి నాకున్న ఫీడ్బ్యాక్ సో ఆ విధంగా మీ అందరూ పనిచేస్తున్నందుకు అలాగే మున్సిపాలిటీలు మీ అందరిని కోఆర్డినేట్ చేసి మీ అందరి చేత మీకు పెద్దగా ఉన్న కమిషనర్ జశ్వంతరావు మున్సిపల్ సిబ్బంది అందరూ ఎక్కడ కూడా అంటే పనిచేసే దాంట్లో కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కలల కన్నా మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడం కోసం ఆయన ఎన్నుకున్న వ్యవస్థ సచివాలయ గ్రామ వార్డు సచివాలయాలు వయసు రీత్యా కూడా చాలామంది యంగ్స్టర్స్ ఈ జాబ్లో జాయిన్ అవ్వడం అదృష్టం రెండు ఆ జాయిన్ అయిన యంగ్స్టర్స్ అందరూ కూడా స్టార్టింగ్ లేదన్న ఒకటి రెండు తెలిసి తెలియక ఆ పని విధానంలో తప్పటడుగు లేచిన ఈరోజు మొత్తం ఆల్మోస్ట్ ఈ 2 ఇయర్స్లో మంచి సిస్టమేటిక్గా మన తెనాలి నియోజకవర్గంలో సచివాలయాల ద్వారా ప్రజలకి సేవ అందించడంలో మీరు చూపిన చొరవని మరొకసారి మిమ్మల్ని అందరిని అభినందిస్తూ ఇది సచివాలయ సిబ్బందికి యూనిఫామ్ని డిస్ట్రిబ్యూషన్ చేయటం అనేది నేను ఒక మంచి సిగ్నిఫైడ్గా నేను అభినందిస్తాను ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు అనేది ఐడెంటిఫికేషన్ ఈజీగా అయిపోతాం రెండు మనందరం భాగస్వామ్యం అనే భావన ఎవరమైతే మనం ఆ సిస్టంలో వర్క్ చేస్తున్నామో దాని ద్వారా మనలో ఏర్పడుతుంది మూడు ఎప్పుడైతే మనం డ్రెస్ కోడ్ ఐడి కార్డు మెల్లో ఉంచుకున్నామో మన బాధ్యతని అనునిత్యం మనకి మనల్ని గుర్తు చేసే విధంగా ఆ డ్రెస్ కోడ్ ఐడి కార్డు ఎప్పుడు ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు మరి ముఖ్యంగా మీరు సెక్రటేరియట్లో వచ్చిన ప్రతి అప్లికెంట్కి మీరు వాళ్ళ సమస్యలు ఇవ్వండి మనం ఎంతవరకు అయితే సర్వీస్ చేయగలమో అంతవరకు సర్వీస్ చేయడానికి మీరు తోడ్పడండి ఇక మీ పాలసీ విషయాలు అంటే మీ ప్రొఫెషనల్ విషయాలు కావచ్చు ఇంకోటి
గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి మనం బద్దలై ఉండాలి. మరి అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ లెవెల్లో నేను కొన్ని డిస్కస్ చేస్తాను. అది ఒక కమిషన్ చేతుల్లోనూ ఇలా మన లోకల్లో ఉండవు. అలాగే మరి మనం కూడా అర్థం చేసుకోవాలి కొన్ని విషయాల్లో చూసుకొని పాజిటివ్ ఏదో మనం ఆలోచించడం నేర్చుకోండి. కొంచెం ఏదైనా సమయభావం పట్టచ్చు, అన్ని ఇష్యూస్ సెటిల్ అవుతాయి. కాబట్టి దయచేసి ఈ సెక్రటరీస్ అందరం కూడా మీ సెక్రటేరియట్స్కి వచ్చిన ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా, అలాగే పొలిటికల్ లీడర్స్ మరి అక్కడ కౌన్సిలర్స్ ఉండొచ్చు, లోకల్ లీడర్స్ ఉండొచ్చు, వీళ్ళు కాక ఎవరు పొలిటికల్ లేని అప్లికెంట్ కూడా మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ప్రతి వాళ్ళతో కూడా మర్యాద పూర్వకంగా మాట్లాడండి. ఎప్పటికీ మీ సమస్యలు సగం అక్కడే సార్ట్ అవుట్ అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ అద్భుతమైన వ్యవస్థలో 2 సంవత్సరాల నుంచి వివిధ భాగాల్లో పనిచేస్తున్న మా ఉద్యోగస్తులందరికీ ఈరోజు డ్రెస్ కోడ్ అనేది ప్రవేశపెట్టి అందరికీ ఒకే యూనిఫామ్ లాగా ఒక డ్రెస్ ఉంటే చాలా బాగుంటుందనే ఒక అద్భుతమైన ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టారు. ఈరోజు మీ అందరికీ డ్రెస్ యూనిఫామ్ సివిల్ డ్రెస్ అనేది ఒకటి మీకు సేమ్ ఒకే మెటీరియల్తో ఒకే దీంతో ఎవరికి ఏ భేదభావం లేకుండా ఏ ఉన్నత ఉద్యోగం అయినా సరే దీంట్లో ఏ డిఫరెన్షియేషన్ ఉండకుండా ఉండడానికి ఈ పద్ధతి అనేది ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదన సింగ్, వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, పలువురు పురపాలక సంఘ అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలో వికలాంగ పింఛన్లు పొందుతున్న వారికి యూనిక్ డిసేబిలిటీ ఐడి కార్డ్స్ శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. స్థానిక చెంచుపేట కేఎస్ఎం హైస్కూల్ ని మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదన సింగ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా హైస్కూల్ ఎలిమెంటరీ తరగతి గదులను, పాఠశాల పరిసర ప్రాంతాలను నాడు నేడు పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రాజారెడ్డి పలు సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదన సింగ్ మాట్లాడుతూ పాఠశాలల్లో ప్రభుత్వం నాడు నేడు పథకం కింద ఏర్పాటు చేసిన 2 RO ప్లాంట్లు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల అలసత్వం కారణంగా దాదాపు 1 సంవత్సరకాలంగా నిరుపయోగంగా ఉన్నాయని, తక్షణమే వాటిని వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్ లో విలీనం అయిన కారణంగా సిబ్బందిని వేరే విధుల్లోకి పంపడం వలన పాఠశాలల్లో సిబ్బంది కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఆ సమస్యను కూడా పరిష్కరించడం జరుగుతుందని చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదన సింగ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం నాడు నేడు పథకం కింద 1000 కోట్ల నిధులు వెచ్చించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం యొక్క లక్ష్యం నీరుగారుతుంది అన్న వాదన వినపడుతుంది. దాదాపు 1 సంవత్సరకాలం పైగా విద్యార్థులకు ఎంతో అవసరమైన మంచినీటి RO ప్లాంట్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా ఉండటం ఒక తార్కాణంగా కనిపిస్తుంది. ఈరోజు 30 వార్డులోని కేఎస్ఎం స్కూల్ సందర్శించడం జరిగింది. ఇక్కడ స్కూల్లో 6వ ప్లాంట్ 2 స్కూల్స్ ఉన్నాయి. ఇందులో హై స్కూల్ ఒకటి, ఎలిమెంటరీ స్కూల్ ఒకటి మెర్జ్ అయింది. ఇందులో 6వ ప్లాంట్ 2 ఉన్నాయి, కానీ ఇది దాదాపు ఇన్స్టాల్ చేసి 1 సంవత్సరమైన ఇది వీళ్ళు మంచినీళ్ళు రావట్లేదు. అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అశ్రద్ధ చేసి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా రెస్పాండ్ అవ్వట్లేదని హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు. ఇది తొందరగా పట్టించుకొని మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికైనా సరే పని తొందరగా చేయించుకుంటే బాగుంటుందని కలుస్తాను. ఇక్కడ ఉన్న స్టాఫ్ని వేరే డిపార్ట్మెంట్కి డ్యూటీకి పంపించడం జరిగింది. వారిని కూడా వెనక్కి పిలిపించి ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూస్తాను నేను. మాస్కులు మాత్రం ప్రతి ఒక్కరిని మాత్రం మాస్క్ లేదా మాత్రం ఎంటర్ చేయట్లేదు మేడం. తర్వాత ఏంటంటే పిల్లలు మాత్రం మధ్యాహ్నం భోజనాన్ని పంపించట్లేదు. చేస్తే ఇక్కడ చేయాలి, లేకపోతే బాక్సులు తెచ్చుకోవాలని చెప్పాం. కరోనా కేసులు వచ్చినాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నిన్న మీటింగ్ పెట్టి చెప్పాం. ఈ విషయంలో మాత్రం పిల్లలు కూడా ఇంటికి వెళ్ళకోకుండా గేట్లన్నీ కూడా బంద్ చేసి పిల్లలను మానేయకుండా అవుటర్స్ రాకుండా కొన్ని చర్యలు తీసుకున్నాం. అవుటర్స్ వస్తే కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. అవి నేను వచ్చిన కాడి నుంచి కాస్త అవన్నీ కూడా చేపించేసి డే వాచ్మెన్, నైట్ వాచ్మెన్ పెట్టి ఈ పనులన్నీ కూడా చేసాం మేడం.
కొన్ని చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కూడా పూర్తి చేపించాం। కర్నూలు జిల్లా ఆత్మకూరులో బీజేపీ వర్చువల్ విధానంలో ఏర్పాటు చేసిన ప్రజా నిరసన సభను తెనాలి నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం సంగమేశ్వర థియేటర్ నందు ఏర్పాటు చేశారు। बीजेपी నేతలపై జరిగిన దాడిని నిరసిస్తూ కర్నూలులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు అధ్యక్షతన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ముఖ్య అతిథిగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో వర్చువల్ విధానం ద్వారా ప్రజా నిరసన సభ నిర్వహించారు। దీనిలో భాగంగా తెనాలి సంగమేశ్వర థియేటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ట శివనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిపండ్ల రామకృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎడ్లపాటి స్వరూపారాణి దీపికారెడ్డి రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ ఎం శివలు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని తిలకించారు। కోవిడ్ మూలంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సినిమా హాళ్లలోను మరియు వివిధ ఫంక్షన్ హాల్లోను ఆ యొక్క లైవ్ కార్యక్రమాన్ని కార్యకర్తలందరూ కూడా వీక్షిస్తున్నారు। దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 15,000 మంది వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు। ఎందుకంటే ఇది ఒక బీజేపీకి సంబంధించిందే కాదు, దేశ విచ్ఛిన్నకర శక్తులు ఈ యొక్క రాష్ట్రంలో చొరబడి ఎస్డిపిఐ అలాగే ఇంతకు ముందున్నటువంటి పిఎఫ్ఐ అటువంటి ఉగ్రవాద సంస్థలు ముస్లింలను రెచ్చగొట్టి హిందూ ముస్లిం గొడవలు లేపాలని గతంలో పెద్ద పెద్ద నగరాల్లో లేపేవారు। ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే చిన్న చిన్న పల్లెటూర్లు ప్రశాంతంగా ఉన్నటువంటి మండల స్థాయిలో కూడా వారు విపరీతమైన అల్లర్లు లేపాలి, దేశాన్ని అశాంతి కల్పించాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది। భారతీయ జనతా పార్టీ 175 నియోజకవర్గాల కార్యకర్తలు ఈ దుశ్చర్యని తిలకిస్తూ ఎంతో ఆగ్రహవేశాలతో ఉన్నారు। ఈ ప్రభుత్వానికి ఇది చాలా చెంపపెట్టు, ప్రభుత్వం తొందరగా శ్రీకాంత్ రెడ్డి గారిని విడుదల చేయాలి, అక్కడ ప్రశాంత వాతావరణాన్ని నెలకొనాలి। ఈ రాష్ట్రంలో ఏదైతే కాశ్మీర్లో జరిగిన దహనకాండ జరగకుండా ప్రభుత్వం ల్యాండ్ ఆర్డర్ తీసుకుని జాగ్రత్త వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నా। ప్రజల తరపున వెళ్ళిన భారతీయ జనతా పార్టీ నంద్యాల అధ్యక్షుడు శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారిని ఒక పథకం ప్రకారం హత్య చేయడానికి ఏదైతే కుట్రపూర్తి జరిగిందో దాన్ని ఈ ప్రభుత్వం అడ్డుకోకపోగా ఆయన మీదే కేసు పెట్టి ఆయన్ని అరెస్టు చేసి ఆయన్ని రిమాండ్ చేయటాన్ని ఈ యొక్క ప్రభుత్వం యొక్క మైనారిటీ సంతుష్టీకరణ చర్యగా భావిస్తూ ఉన్నాం। మీరు ఇలాంటి చర్యలు వెంటనే ఆపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది। హిందువుల ఇళ్ల మధ్య మసీదులు నిర్మాణం చేయడానికి మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు, ఇది ఏదైతే ఇలాంటి చర్యల ద్వారా మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉన్నారో అది రాష్ట్ర ఉనికికే ప్రమాదం, ప్రజల మధ్య శాంతి భద్రతలకే ప్రమాదం, కాబట్టి మీరు ఇలాంటి చర్యల్ని వెంటనే ఆపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం। కార్యక్రమంలో మధ్యల కృష్ణకాంత్, నన్నపనేని హరీష్, కే యోగానంద కిషోర్, బిట్ర కనకదుర్గ, కే వాస్తీవనాయుడు, టి అనంతాచారి, షేక్ షబ్బీర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఇప్పుడు చిన్న విరామం।